एक लड़की को दिखाने की उसके फोटोज खींचने लगे, शर्म नहीं आती तुम्हें? इन्ना चे मैडम, इन्ना प्रश्न है। This man has been following me and taking my photographs without my permission. அக்கா, போலீஸ் கம்ப்ளைண்ட் இச்சேதம். என்ன தம்பி, என்ன பைத்தியக்கார நீ, என்ன நக்கல? வந்துட்டாய் பெரிய தலைவர். கேமரா. இடியட். ஹலோ ஹலோ, எக்ஸ்கியூஸ் மீ, మా ఫ్రెండ్ ఎందుకు తిట్టారు? చంపలేదు, సంతోషించు. సిగ్గులేదా? అమ్మాయిల వెనకాల పడి ఫోటోలు తీయడానికి. అక్క, పోలీస్ కంప్లైంట్. పోలీస్? వాడు ఒక ప్యాషనెట్ ఫోటోగ్రాఫర్, మీకు మనీష్ లాకియా తెలుసా? బాంబేలోనే చాలా పెద్ద ఫోటోగ్రాఫర్. అతని దగ్గర పని కోసం ఫోటోలు తీస్తూ పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటున్నాడు. కావాలంటే మీరు ఆ కెమెరాలో చూడండి, ఒక్క వల్గర్ ఫోటో కూడా ఉండదు. ప్లీజ్. మీ వెనకబడింది వాడు జాబ్ కోసమే కానీ మీ మీద ప్రేమతో ఏం కాదు. అరే పమ్మేరియన్, ఇంకోసారి ముట్టుకున్నావు అనుకో, నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. హలో విరాజ్. విరాజ్, నాకు ఇదంతా తెలియదు. నేను ఈ ఊరికి కొత్త, అయినా మనం ఫ్రెండ్స్ కూడా కాదు. వెనకాల పడి ఫోటోలు తీస్తుంటే ఏమనుకోవాలి? ఐఎమ్ రియలీ సారీ. ఐ లవ్ యూ. అరే తమ్మ, ఏం మాట్లాడుతున్నారు? పరుపుద్ర సారీ సారీ సారీ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా సిస్టర్. ఐఎమ్ రియలీ సారీ. వీడింత నాకు తెలీదు, నువ్వు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాయి. ఐఎమ్ రియలీ సారీ. నా ఫోటోగ్రఫీలో మెంటర్ ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు, ప్రతి ఫోటో ఒక్కటి చెప్పాలని. దాని అర్థం ఏంటో మిమ్మల్ని కలిసేంతవరకు నాకు అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ టైం మీ ఫోటో తీసిన వెంటనే నాకు ఆ కత్తి దొరికేసింది. నా కథ, మన కథ, మనం ఎప్పుడు కలిసాం, ఎలా కలిసాం, ప్రేమలో ఎలా పడ్డాం, పెళ్ళిలో జరిగింది అని మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనం చెప్పబోయే కదా. ఆ రోజు నేను చేసింది రైట్ రాంగ్ తెలియదు, కానీ తనతో చెప్పే మొదటి మాట నిజం చెప్పాలనిపించింది. అరే కెమెరా రా, మాడుతోంది. నీ పొద్దచ్చి